ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నాం లేకపోతే ఇవాళ వీడియో వచ్చేసి చాలా మంది బ్యాక్ కామెంట్స్ లో అడిగినారు అంటే ఇంతకు ముందు కామెంట్స్ లో అడిగిన విషయం అయితే ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అందరూ ఊరికైనా చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ చేయండి అంతే కదా సో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఇది ఇంతకీ విషయం ఏంటంటే పాపకి చాలా మంది అడిగారు లాస్ట్ కామెంట్స్ అప్పుడు సో అక్క పాపకి చిన్నప్పుడు కొన్ని పిక్స్ పెట్టాను కదా నేను ఆ పిక్స్ చూసి పాపకి చిన్నప్పుడు హెల్మెట్ ఎందుకు పెట్టాను అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు సో హెల్మెట్ పెట్టడానికైతే ఒక రీజన్ ఉందండి సో ఆ రీజన్ ఏంటిది అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ హెల్మెట్ స్టోరీ చాలా పెద్దదే ఉంది అసలు నిజంగా ఆలోచించాలంటే ఈ ప్రపంచంలో అంటే ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఎవ్వరు కూడా ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల కోసం ఇలాంటి ఆలోచన చేసి ఉండరు నాకు అయితే నిజంగా చెప్తున్నారు ఎవరు నా స నాకు తెలిసింది అసలు మీరు కూడా కామెంట్లో చెప్పండి ఇలాంటి ఆలోచన ఎవరైనా చేస్తారా అనేది కామెంట్ చేయండి ఎవ్వరు చేయని పని అయితే మేము లక్కీ పాప కోసం చేసామన్నమాట సో చెప్తున్నాను కదా లక్కీ బాగుండాలని ఎన్నో ప్రయత్నాలు థాట్స్ ఒక్కటికి ఒకదానికి మించి ఒకటి ఎన్ని ఆలోచనలు మా ఇద్దరికి నాకంటే ఎక్కువగా మా వారు ఆలోచిస్తారు లక్కీ పాప విషయంలో సో ఏదైనా కానీ ఎంత కాస్ట్ అయినా కానీ ఏదైనా కానీ పాప విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు సో ఇది లక్కీ అంటే అంత ఇష్టం మరి వాళ్ళ నాన్నకైతే అది ఎవరికి ఇష్టం ఉండదు కూతురు ఎవరికైనా ఏ నాన్నకైనా కూతురు అంటే పంచ ప్రాణాలు అన్నమాట అది ఇంతకీ హెల్మెట్ ఎందుకు వేస్తా అనేది ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే చిన్నప్పుడు అయితే ఇంకా కొంచెం అయితే త్రీ ఇయర్స్ తర్వాత నడిచిందని చెప్పాను కదా నేను సో అప్పుడైతే ఇంకా పాప కొంచెం ఇప్పుడు అంటే ఒక త్రీ ఇయర్స్ తర్వాత నడిచిన తర్వాత ఊరికే ఊరికేనే కింద పడిపోతూ ఉంది సో దాని కోసం ఏం ఆలోచిద్దామా అని అనుకుంటే అప్పుడు ఒక ఐడియా వచ్చింది ఆ హెల్మెట్ ఐడియా సో అది ఆలోచించడానికి కూడా ఒక రీజన్ ఉంది ఇక్కడ చూడండి లక్కీ పాపకైతే చాలా చాలా ఇలా పడి ఈ కార్నర్స్ ఉంటాయి కదా ఇంట్లో టైల్స్ కార్నర్ మార్బుల్ కార్నర్స్ ఉంటాయి కదా ఆ కార్నర్స్ అంతా కూడా ఇలా పడ్డప్పుడల్లా పాపకైతే మొత్తం ఇలా హెయిర్ అంతా ఫుల్గా ఇది హెడ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది అన్నమాట ఇలా చూసారా సార్లు స్టిచెస్ పడ్డాయి లక్కి ఇలాగా పడుతూ ఉంటే ఇంకా సో ఒకటే కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయితే ఇంకా చాలా చాలా ఇవన్నీ అవే అన్నమాట ఇది ఇక్కడ సో ఇవి పడ్డ దాని మీదనే ఎక్కువ సార్లు ఇక్కడ ఒకటి ఎప్పుడైనా కానీ అది పడ్డప్పుడు ఒకే దగ్గర తాకిన దగ్గరే ఊకే ఊకే తాగుతుంటే అన్నమాట అంటే ఎన్నిసార్లు స్టిచ్చెస్ పడ్డాయి ఇవన్నీ కూడా స్టిచెస్ పడ్డాయి అన్నమాట ఇంకా ఫైనల్గా ఏం చేద్దామని ఆలోచిస్తే ఇంకా ఇలా పడకుండా అంటే చాలా ఆలోచించాము ఎండ్ ఆఫ్ ది డే హెల్మెట్ గురించి అయితే ప్లాన్ చేశాము ఇప్పటికీ ఉంది చూసారా హెల్మెట్ సో ఇది లక్కీ కోసం ఒక హెల్మెట్ ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది సో ఎందుకంటే ఈ మధ్య పాప నడవట్లేదు కదా అందుకే హెల్మెట్ పెట్టట్లేదు ఏం నడుస్తున్నా కానీ ఇంకా సపోర్ట్తో నడుస్తుంది మేము పట్టుకొని నడిపిస్తున్నాము ఇంకా తనంత తానైతే వదిలిపెట్టట్లేదు సో అందుకనే ఒక హెల్మెట్ రీసెంట్గానే పడేసాను నేను ఒకటి సో ఎందుకంటే అది కొంచెం స్మెల్ వస్తుంది లోపల ఇదంతా స్పాంజ్ అంటే ఇలా ఉంది ఇది అసలు కొన్నప్పుడైతే ఇలా ఉంది కానీ యాక్చువల్ అయితే మేము ఏం చేసామంటే లోపల కొంచెం ఇలా ఇది కొంచెం లూజ్ అవుతుంది అలాగే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అని చెప్పేసి లోపల కూడా ఒక సాఫ్ట్ క్లాత్తోని అంతా స్టిచ్చింగ్ చేయించామనమాట సాఫ్ట్ క్లాత్తోని ఇదంతా గమ్ ఫైవ్కి క్లాక్ పెట్టి మొత్తం కూడా ఇలా కవర్ చేసాం పాపకి మెత్తగా ఉండాలి పడ్డాక కానీ దెబ్బ తగలకూడదని చెప్పేసి ఇలా మొత్తం మాడిఫై చేయించాం ఇది కొత్తది యాక్చువల్గా ఇది యూజ్ చేయలేదు అసలు కొత్తదే ఇది ఎందుకంటే పాత హెల్మెంటే చాలా కంఫర్ట్గా ఉండే బట్ ఇదంతా ప్లానింగ్లో ఉంది చేపిద్దామని చెప్పేసి ఇంకా అప్పటి వరకు పాప అయితే అసలు నడవట్లేదు అన్నమాట యాక్చువల్గా అయితే ఈ ఇంట్లోకి వచ్చినాక కూడా కొండ్రోలు వేసుకుంది టూ ఇయర్స్ ముందు సో ఇంట్లోకి వచ్చి మేము టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి హెల్మెట్ అయితే మూలక పడ్డాయి అన్నమాట ఎందుకంటే ఇంకా పాపని నడవట్లేదు కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాము సో ఆ అయితే ఇలా మొత్తము యాక్చువల్గా స్పోర్ట్స్లో ఉంటుంది కదా ఆ హెల్మెట్ అన్నమాట ఆ హెల్మెట్ని మేము మొత్తం మాడిఫై చేయించాము లోపల సో స్పాన్ చేసి మొత్తం దెబ్బ తగలకుండా అలా ప్లానింగ్ చేశాము నిజం చెప్పాలంటే ఇలాంటి థాట్స్ ఎవరికి రావు అని నా ఒపీనియన్ అవునా కదా అనేది కామెంట్ చేయండి ఇంకా లక్కీపాపు కోసం ఎన్నో ఎన్నో చేశాము మొత్తానికైతే ఈ హెల్మెట్ లక్కీ పాపు గురించి హెల్మెట్ అయితే పాపాయి ఉన్నాయి కొన్ని వీడియోస్ ఉంటే నేను వీడియో ఎండ్లో ఒకసారి మీకు అందరికి చూపిస్తాను వీడియో ఎండ్లో అయితే పాప హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎలా నడిచేదని చెప్పేసి వీడియో ఉంటే కూడా నేను వీడియో క్లిప్స్ అని యాడ్ చేస్తాను చూడండి అయితే ఒక్కసారి ఇది హెల్మెట్ లక్కీ పాప యొక్క హెల్మెట్ స్టోరీ అన్నమాట ఇది చి చి మీ అందరికీ చిన్నగానే అనిపించవచ్చు బట్ ఇది లక్కీకి ఒక లైఫ్ అన్నమాట సో ఎందుకంటే హెడ్ మెయిన్ కదండి సో నెత్తి కొంచెం దెబ్బ తగలకుండా ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది కదా అని చెప్పేసి మా ప్లాను చూసారు కదండి మొత్తానికైతే ఈ హెల్మెట్ స్టోరీ చాలా పెద్దదే ఉంది మీ అందరికి చూడడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ మాకైతే లక్కీ పాప లైఫ్ ఉందనమాట ఈ హెల్మెట్తోని సో ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విషయాలు ఇవన్నీ కూడాను సో నిజంగా చెప్తున్నాను ఎవరు కూడా ఏ పేరెంట్స్ కూడా చేయని ఆలోచన మేము చేసాము బట్ చూద్దాం పాప ఎంత త్వరగా క్యూర్ అయితే అంత మంచిది మీ అందరికి కూడా బ్లెచ్ చేయండి సో ఇది చూపిస్తాను లక్కీపాప కొన్ని హెల్మెట్తో ఉన్న క్లిప్స్ అన్ని కొన్ని యాడ్ చేస్తాను లాస్ట్కి ఇలా లుక్ ఉండే లక్కీపాపకి సో అప్పుడైతే ఆయన ఇంకా టీవీ చూసినా ఏం చేసినా కానీ ఇలా పెట్టుకునే ఉండేది లక్కీ అయితే చూసారు కదా హెల్మెట్ అయితే చాలా చాలా లక్కీకి అయితే నిజంగా ఆ హెల్మెట్ యూజ్ చేసిన తర్వాత అయితే చాలా పడడం తక్కువ పడ్డది కాకపోతే దెబ్బలు తాకడం కొంచెం తగ్గినాయి అన్నమాట మొత్తానికైతే ఇది ఈ ఆలోచన చేసినప్పటి నుంచి కొంచెం సేఫ్ అయింది ఇది హెడ్ అండ్ అలాగే స్టిచెస్ పడడం కూడా కొంచెం తగ్గినాయి మొత్తానికైతే లక్కీ పాప హెడ్ హెల్మెట్ స్టోరీ చూసారు కదా కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను బట్ కొంచెం ఏంటంటే ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి లోపల ఇంత వెయిట్ ఎప్పియకుండా కొంచెం మేము స్పాన్స్తోని మొత్తం మాడిఫై చేయించామన్నమాట లక్కీ కోసం సో ఇది ఎలా ఉంది మా ప్లానింగ్ ఎలా ఉంది లక్కీ కోసం మేము చేసిన తాపత్రయం ఎలా ఉందో కామెంట్ చేయండి సో చూసారు కదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికైతే తప్పకుండా ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ పాప కొన్ని వీడియోస్ అయితే ఈ వీడియోలో ఎండ్కైతే కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి